హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌజన్య కిరణ్ బ్లాగ్స్. లాస్ట్ వీడియోలో బొర్రా గుహలు స్టేషన్లో దిగామండి. ఇది కంటిన్యూషన్ వీడియో. ఈ బొర్రా గుహలు 10:30 కల్లా మేము చేరామండి. ట్రైన్ వెళ్ళిపోతున్నది, అరకు వెళ్ళిపోతున్నది. అరకుకు ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి. మేము బొర్రా గుహలు చూసుకొని ఈవినింగ్గా అరకు చేరుతాము. ఈ బొర్రా గుహల దగ్గర వెహికల్స్ చాలా ఉంటాయండి. ఈ ఇక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ప్లేసెస్ చూపిస్తూ అరకుకు చేరేదానికి నెంబర్ ఆఫ్ వెహికల్స్ మనల్ని వచ్చి అడుగుతుంటారు. మేము 5000 రూపీస్కి ఈ పాయింట్స్ మొత్తం ఒక 7-8 లొకేషన్స్కి మాట్లాడుకొని బయలుదేరాము. ఇది ముందు ఉన్న బొర్రా గుహలు ముందు ఉన్న పాయింట్ అండి. ఇక్కడ సంతలాగా ఉన్నది. ఇక్కడ ఉన్న రీజన్ పీపుల్ టాయ్స్ అవి అమ్ముతున్నారు. చాలా పెద్ద షాపింగే ఉందండి. ఇక్కడ చాలామంది పర్చేస్ చేస్తున్నారు. ఇక్కడ దొరికే వస్తువులన్నీ అమ్ముతున్నారు. ఈ పైకి చేరడానికి కొంచెం వెళ్తున్నామండి. టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము బొర్రా గుహలకు. ఇది లెఫ్ట్లో జిప్ లైన్ అని ఏర్పాటు చేశారండి. 2 వ్యాలీస్ మధ్యలో డ్రైవ్ అయ్యేటట్టు ఏర్పాటు చేశారు. ఇది ఏపీటీడీసీ వాళ్ళు నిర్మాణం. ఇది బొర్రా కేవ్స్ ఎంట్రన్స్ అండి. టికెట్స్ ఇక్కడే మనం పర్చేస్ చేసుకోవాలా. పర్ హెడ్ 70 రూపీస్ పడుతుంది. ఈ వీడియో చివరిదాకా చూడండి, చూసి లైక్ చేయండి. అరకు వ్యాలీ మొత్తం మీద ఇక్కడే ఉంది. దీని గురించి వివరణగా ఇచ్చారు. ఇంకెక్కడ దీని గురించి ఎక్కడ వివరణ ఇవ్వలేదు. లోపల కొంచెం దూరం నడవాలండి. ఈ బొర్రా గుహల గురించి చిన్నప్పుడు మన పాఠ్యపుస్తకాల్లో చదువుకున్నాము. ఇప్పుడు మళ్ళీ ఫిజికల్గా చూస్తుంటే చాలా వండర్ఫుల్గా ఉన్నది. పచ్చని వాతావరణం చాలా బాగుంటుందండి. ఇది అనంతగిరి హిల్స్లో ఉంటుంది, అనంతగిరి కొండల్లో ఉంటుంది. 10 లాక్స్ బిఫోర్ ఈ కేవ్స్ ఏర్పడ్డాయని చెప్తుంటారు. సముద్ర మట్టానికి ఒక 3000 ఫీట్ ఎత్తులో ఉంటుందంటారు. ఈ లెఫ్ట్లో 2 వ్యాలీస్ ఉన్నాయండి. ఆ వ్యాలీస్లో వాటర్ఫాల్ లాగా ఉంది. అక్కడ అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. పెద్దవాళ్ళకి చాలా కష్టం అండి. కొంచెం 3 అవర్స్ పడుతుంది లోపల ఈ బొర్రా కేవ్స్ చూసేదానికి. పెద్దవాళ్ళు బాగా ఇబ్బంది పడతారు. ఏజ్డ్ పీపుల్ అయితే ఈజీగా చూస్తారు, కానీ పెద్దవాళ్ళు కొంచెం చాలా కష్టంగానే ఉంటుంది కేవ్స్ చూడడానికి. చాలా స్టీప్గా ఉంటాయి మెట్లు. లోపలికి దిగి లోపల చాలా నడవాల్సి వస్తుంది, దిగాల్సి వస్తుంది, మళ్ళీ పైకి ఎక్కాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇది జస్ట్ స్టార్టింగ్ పాయింట్, ఇదేనండి. ఇది ఎంట్రన్స్, ఇదేను కేవ్స్ యొక్క ఎంట్రన్స్, ఇదేను. ఇది చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఈ అరకు ట్రిప్ మొత్తం మీద ఈ బొర్రా కేవ్స్ చాలామంది ఇష్టపడతారు. బొర్రా కేవ్సే హైలైట్ అండి అరకులో. అరకు ట్రిప్లో ఖచ్చితంగా అరకుకు వెళ్లకుండా ఇక్కడే దిగేస్తారు అందరూ. ఇది చూసుకొని ఒక 7-8 లొకేషన్స్ చూసుకొని అరకుకు వెళ్తారు. ఇది అండి ఎగ్జాక్ట్గా స్టార్టింగ్ పాయింట్ ఇదండి. ఇది చూడంగానే మనకి పాత సినిమాలు గుర్తొస్తాయండి. జగదేకరుడు, అతలో సుందరి, జంబలగడి పంబ, శివా సినిమా షూటింగ్స్ మనకు గుర్తొస్తాయి. ఈ బొర్రా గుహల గురించి గూగుల్లో దొరికిన విషయం ప్రకారం బొర్రా గుహలు అల్లూరు సీతారామరాజు జిల్లాలో ప్రముఖ పర్యాటక ఇదండి. ఇది వీటిని 1807 అంటే 1807లోనే బ్రిటిష్ శాస్త్రవేత్త విలియం కింగ్ కనుగొన్నాడు అంటారు. తెలుగులో మనకు మామూలు బొర్రా అంటే మనకి రంధ్రం అనే అర్థం అండి. ఇది ఇవి సహజంగా ఏర్పడాయి. గుహలు 10 లక్షల ఏళ్ల క్రితమే ఉన్నాయని భావిస్తారు వీటిని. వీటిలోని ఈ నీటిలోని హ్యూమిక్ యాసిడ్ సున్నపరాయి కాల్షియం బైకార్బోనేట్తో రసాయన చర్యకు గురైనప్పుడు ఈ ఖనిజాలను కరిగిస్తుంటాడు. దానితో రాయి క్రమక్రమంగా కరిగిపోతున్నాయి. కొంతకాలం పాటు ఈ విధంగా నీరు నిరంతరంగా ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ గుహలు ఏర్పడతాయంటండి. కొండలపై నుంచి గోస్తని నది వైపు ప్రవహించే చిన్న చిన్న వాగుల వల్ల ఈ గుహలు ఏర్పడ్డాయంటండి. కాల్షియం బైకార్బోనేటు ఇతర ఖనిజాలు కలిగి ఉన్న పైకప్పు నుంచి కారుతున్న నీటి వలనే నేలపై దిబ్బలు వంటి ఇవి ఏర్పడ్డాయి. వీటిని స్టాలాగ్మైట్స్ అని అంటారండి. అదేవిధంగా పైకప్పు నుంచి వేలాడుతున్న స్టాలకైట్స్ అనేవి కూడా ఈ ప్రక్రియ ద్వారా ఏర్పడతాయి. కాలక్రమేణా ఈ స్టాలాగ్మైట్స్ స్టాలకైట్స్ వింత వింత ఆకృతులను సంతరించుకుంటాయి. వారి వారి ఊహాశక్తిని బట్టి యాత్రికులు, స్థానికులు వీటిని రకరకాల పేర్లు పెడుతుంటారు. ఈ బొర్రా గుహల్లో తవ్వకాలు జరిపిన ఆంధ్ర విశ్వవిద్యాలయం
ఆంథ్రోపాలజిస్టు, మధ్య రాతి యుగ సంస్కృతికి చెందిన 30,000 మంది 50,000 సంవత్సరాల క్రితం రాతి పనిముట్లు లభించాయండి. ఈ ఆధారాలను బట్టి ఇక్కడ మానవులు కూడా నివసించినట్టు తెలుస్తోంది. ఈ స్థానిక గిరిజనులు ఈ బొర్రా గుహలను బోడో దేవుడు అంటే పెద్ద దేవుడిగా నివాసంగా నమ్ముతుంటారు. వివిధ రూపాల్లో ఉన్న ఈ స్టాలగ్మైట్స్, స్టాలకెట్స్, శివపార్వతి, తల్లి బిడ్డ, ఋషిగడ్డము, మానవ మెదడు, మొసలి, పులియావు వంటి పేర్లతో పిలుస్తూ వీటిని పూజిస్తూ ఉంటారు. ఈ విధంగా ఏర్పడ్డ వాటిని ఈ గుహలకు గోస్థాన్ అనేది తొలిచిన 4 ద్వారాలు ఉంటాయండి. బొర్రా అని వ్యవహరించబడే ద్వారమే ఈ ప్రస్తుతం ఉపయోగంలో ఉంది. ఇక్కడ నుంచి లోపలికి 1 కిలోమీటర్ వరకు వెళితే గోస్థాన్ అనేది చేరవచ్చు. అయితే ప్రస్తుతం గోస్థాన్ అది వెళ్లేదానికి అనుమతించలేదు. 19వ దశకంలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఈ బొర్రా గుహను స్వాధీనం చేసుకుని గుహల వెలుపల ఉద్యానవనం పెంపకం, మొక్కలు నాటడం వంటి చేపట్టడంతో బొర్రా గుహల పరిశ్రమలు చాలా అందంగా తయారయ్యాయి. గుహల లోపల ఆధునిక దీపాలంకరణ అంటే లైటింగ్స్ రెడ్, ఎల్లో, బ్లూ, పింక్ చాలా రకాల కలర్స్తో ఈ రాళ్లపై వింత వింత ఆకారాలపై రాళ్లపై రకరకాల రంగులు నీడలు పడే విధంగా ఆధునిక దీపాలంకరణ అమర్చడం జరిగింది. ఇంతకుముందు కాగడాలతో గైడ్లు సహాయంతో ఈ గుహలను చూసేవారంటండి. ప్రతి సంవత్సరం సుమారు 3 లక్షల మంది పర్యాటకుల దాకా ఈ గుహలు సందర్శిస్తారు. అతి పెద్ద అయిన గుహ మీద ఒక శివలింగం ఉంటుందండి. ఈ శివలింగం చేరడానికి చాలా కష్టపడ్డాం. ఈ గుహలు పెద్దవాళ్ళు చాలా కష్టపడతారండి ఆ గుహలోని శివలింగం దర్శించడానికి. చాలా స్టీప్గా ఉన్నాయి, పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా రావాలండి. వాటర్ కూడా పైనుంచి కింద పడుతుంటుంది, జారుతుంటుంది. అందుకని పైకి ఎక్కడం ఎంతవరకు కష్టం, దిగడం కూడా అంతే కష్టం అండి. ప్రకృతిలో మనిషికి అర్థం కాని వింతలు ఎన్నో ఉంటాయండి, ఎన్నో అద్భుతాలు ఉంటాయి. ఇలాంటి అద్భుతాల్లో ఈ సహజ సిద్ధమైన బొర్రా గుహలు ఖచ్చితంగా ఒకటి అని చెప్పుకోవచ్చు. ఈ తూర్పు కనుమల్లో ఈ ప్రదేశం నిజంగా చూసి ఖచ్చితంగా తీరవలసిందే. ఈ అద్భుత ప్రదేశము ప్రకృతి సంపాదించిన వింత ఇదండి. ఈ తూర్పు కనుమలోని అనంతగిరి మండలం విశాఖపట్నానికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. విశాఖపట్నం నుంచి అరకు లోయకు వెళ్ళేవాళ్ళు ఈ రహదారిలోని మధ్యలోనే ఉంటుంది ఇది. ఈ దారి వెంట ప్రయాణమే గొప్ప అనుభూతి అండి. నిజంగా మంచి మంచి కొండలు, కింద పచ్చని తివాచి పరిచినట్టు ప్రకృతి, దట్టమైన అడవులు, అందమైన వన్యప్రాణులు మనకి కనిపిస్తుంటాయి. దీనికి బస్సు సౌకర్యం, రైలు సౌకర్యం కూడా ఉందండి. ఈ బొర్రా గుహలు చూడాలంటే ప్రత్యేక వాహనాలు కూడా మనం చేరుకోవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదం అండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేసినందువల్ల మా వీడియో ముందుకు వెళ్తుంది. ఈ బొర్రా గుహలు మాత్రం ఖచ్చితంగా పిల్లలకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి.